చంద్రముఖి 2లో మహేష్ హీరోయిన్, రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చంద్రముఖి. పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కలెక్షన్లు అయితే అదిరిపోయాయి. అయితే త్వరలోనే చంద్రముఖి 2 తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది మూవీ యూనిట్. రాఘవ లారెన్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నాడు. లారెన్స్ సరసన చంద్రముఖి పాత్రలో జ్యోతికను నటింపజేయాలని అనుకున్నారు, కానీ జ్యోతిక ఆ పాత్రలో నటించేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత సిమ్రను సంప్రదించగా ఆమె కూడా కాదన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీని చంద్రముఖిలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇప్పటికే తమిళ చిత్రం కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ లో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది కియారా. ఇక చంద్రముఖి 2 చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశంతో కియారా అద్వానీని తీసుకున్నట్టు తెలుస్తుంది. NTN న్యూస్, ప్రజల మాట ప్రగతి బాట. అందరికి నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.